నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి శ్రీమంతుడు మహేష్ బాబు కెరియర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి సినిమా ఇప్పుడు ఏంటంటే వివాదాల్లోకి వెళ్ళిందని అనుకోవాలి అంటే ఏదో మనం పది సంవత్సరాల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు ఎవరైతే ఉన్నారో కొరటాల శివ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ సినిమా వల్ల దర్శకుడు ఎందుకు అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మన శ్రీమంతుడు ఎప్పుడు పదేళ్ల కిందట రిలీజ్ అయింది అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ మహేష్ బాబు కెరీర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే అది ప్రూవ్ అయింది సో ఏంటంటే ఇప్పుడు ఎందుకు వివాదంలోకి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఆ దర్శకులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు ఏం జరిగింది మనిషి అనేవాడు బుద్ధి గడ్డి తింటేనే వస్తాయి లేకపోతే రావు ఎందుకంటే చిల్లర కాశపడే ప్రతి గాడిద ఇట్లాగే చేస్తారు అంతే ఇంకా దాన్ని ఏ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే మీరు ఎలా అంటున్నారు ఎలా అందము అంటే ఆయనకు ఆల్రెడీ అప్పుడెప్పుడు పదిహేను లక్షల సెటిల్మెంట్ అయ్యింది ఈ కథ ఒక ఆయన రాశాడు చచ్చేంత ప్రేమ అనమాట ఆయన పెట్టిన టైటిల్ ఈ సినిమా రాసుకున్న ఒక అందమైన కథకి చచ్చేంత ప్రేమ అనే ఒక టైటిల్ ఒకటి పడేసి స్వాతి మంత్లీలో వేసుకుంటూ వచ్చాడు అయితే ఈ కథ ఆ కథ ఒకలాగే ఉంది అని అప్పుడెప్పుడు అప్పట్లోనే గొడవకి దిగాడు వాళ్ళు కూడా సర్లే ఏదో అయిందేదో అయిందని చెప్పి నమ్రత గారు కొంచెం జోక్యం చేసుకొని ఎంబీ క్రియేషన్స్ జిఎంబి మహేష్ బాబు గారు కూడా ప్రొడక్షన్లో కొంచెం భాగమే ఎంతో ఇక అది పట్టుకోసం ఫోన్లో ఇక కొరటాల శ్రీమతి కాపీ కొట్టాడో ఏం చేశాడో మొత్తానికైతే ఇక సినిమా మనం అందరం ఓకే అనుకున్నాము ఇప్పుడు ఎవరో వచ్చారు ఎందుకు వచ్చినా కూడా అని పదిహేను లక్షలకి సెటిల్మెంట్ చేస్తే ఆయన బాగానే ఉన్నాడు అప్పుడు బాగానే సర్థమనిగింది ఇప్పుడు మనిషికి బుద్ధి గడ్డి తినిందని ఎందుకు అంటున్నానంటే ఆయనకి అవి సరిపోలే ఇప్పుడు ఆయనకి ఇంకేం లేవు జీ బేసిక్గా ఈ చచ్చేంత ప్రేమ ఈ వికృత శ్రేష్ఠలన్నీ కూడా వీక్లీ తీసుకోదు స్వాతి వీక్లీ దగ్గర కూడా రానివ్వరు వేమురి బలరాం గారి యూనిట్ దగ్గర రానివారు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడన్నా నవలల పోటీలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ వస్తాయి చచ్చేంత ప్రేమ చావు బతుకుల ప్రేమ ప్రేమిస్తే చేస్తాం ఇట్లాంటివన్నీ ప్రేమతో చేస్తామని పిచ్చి పిచ్చి నవలన్నీ వస్తాయి ఆ నవలన్నీ ఏం చేస్తారంటే ఇన్ని గుట్టు వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ నవల ఇంత ముందు ఎక్కడ పంపి ఉండకూడదు దీనిపై సర్వ హక్కులు మాకే ఉంటాయి రైటర్స్ మాకు ఇచ్చేయాలి అని చెప్పి కొన్నిస్తే అవునవునవునవును ఓకే 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 అని చెప్పి పో నవల పోటీకి పంపుతారు బాగుంది అనుకోండి ఓ అవార్డు వస్తుంది బాగాలేకపోతే సాధారణ ప్రచురణకి ఎంపిక చేసుకుంటారు ఆ సాధారణ ప్రచురణ కూడా లైక్ నో ఈ స్వాతి మంత్లీలో ఈ నవల్ నవల్స్ లాగా వస్తాయి ఒక ఒక నవల వేస్తాడు చిన్న నవల దాన్ని చదువుకోవాలి మనం ఇంకా మిగతా అన్నీ ఉంటాయి ఒక చిన్న బుక్ సో దాంట్లో ఈయనదో వచ్చింది ఏదో వేసారు సరే పర్వాలేదు అది మరి ఇటు తిరిగేసి కొరటలుగా చదివారో లేదో తెలియదు ఇంకా అంటే కొన్ని కొన్ని పోలికలు అయితే ఉన్నాయిలే లేవని అనలేము ఇక్కడికి దేవర రాసి ఆయన దేవర కోట ఆ వెలిగండ ప్రాజెక్ట్ చుట్టూ నడిచింది అండ్ ఇంకేవో సేవ అక్కడేమో హీరో తండ్రి ఎమ్మెల్యే ఉంటే ఇక్కడేమో ఒక వ్యాపారి ఇలాంటి చిన్న 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 చిన్నవన్నీ కొంచెం కలిసాయి సరే పర్లేదులే కలిస్తే కలిసే ఏదో కథ ఆయనకేదో నచ్చి ఇప్పుడు మూల కథలన్నీ తీసుకుంటారు ఇప్పుడు ఎద్దరపూడి సులోచన రాణి గారు ఉన్నారమ్మా ఆవిడ రాసినటువంటి నవల ఆధారితంగా మూల కథని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని చాలా సీరియళ్ళు సినిమాలు కూడా వచ్చాయి ఎండమూరి గారి కూడా తీసుకుంటారు అదేది హలో ఐ లవ్ యూ అని ఒక సినిమా ఆయన వెన్నెల్లో ఆడపిల్ల మనిషి కనబడకుండా ఫోన్ మాట్లాడతాడు మనకి శ్రీకాంత్ వచ్చింది మంచి సినిమా నాకు చాలా ఇష్టం అట్లా బోల్డ్ వచ్చాయి నా తప్పేం లేదు కాకపోతే ఏం చేస్తారంటే ప వాళ్ళు సృష్టించారు ఎంతగాదైనా సృష్టికర్తలకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా ఏం చేస్తారంటే ఓ పావులో పదో ఇస్తారు థ్యాంక్స్ అండి గొప్ప విషయం మీరు బాగా అద్భుతమైనది కానీ పెట్టారు అసలు మేము ఇలాంటిది కనుక్కోగలమో లేదో అన్నట్లుగా అంటే ఏం లేదు ఊరిని దత్త తీసుకోవాలన్న కాన్సెప్ట్ ఓ మంచి ఆలోచన ఇప్పుడు ఆయన చేసింది ఒక మంచి ఆలోచన సరే ఈయన ఇంప్లిమెంట్ చేశాడు మొత్తానికి గొరటాల సబ్జెక్టులు ఇంతే కదా జనాలకి ఏదో చేయాలనుకుంటానే తప్ప ఏముంటుంది ఆయన దాంట్లో కూడా అప్పుడు ఇచ్చిన చిల్లర ఈయనకు సరిపోలా తర్వాత ఈయన రాసే ఈ చచ్చేంత ప్రేమలు ప్రేమలు చేస్తున్నాయి పెన్నులు చేస్తున్నాయి ఈయనలో ఓపిక చేస్తుంది ఈయన చేతి రాత చేస్తుంది కానీ అదేంటిది ఇంకెవరు ఆదరించట్లే ఏం చేయట్ల గతంలో బతికిన బతుకుకు సంబంధించినటువంటి మూలాలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ కొత్తగా గొడవలు చేసుకుంటూ వెళ్తే చిల్లర వాళ్ళ దగ్గర వీళ్ళ వీళ్ళ దగ్గర ఎంతో కొంత డిమాండ్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అడిగేది ఏంటి నాకు ఆ పదిహేను లక్షలు సరిపోవు ఆ సినిమాలో వాటా కావాలి అన్నాడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం మాకు ఇంతే వచ్చిందా మా కోటి మిగిలింది అన్నారు అనుకో కోట్లో ఈయనకెంతో వాటా ఓ పది లక్షలు ఇంకో పది లక్షలో ఇంకో పదిహేను లక్షలు వస్తాయి దాంతో ఈ రైటర్లే కదా వీళ్ళ జీవితం ఎంత ఇంతే చిన్నది చేతి నుండి నోటి వరకే వీళ్ళకి ఎక్కువ వేరే వృత్తులు చేరు వాళ్ళకి సహకరించరు మొత్తం లోక జ్ఞానం ప్రపంచం మొత్తం వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి అలాగే బతికేస్తా ఉంటారు రోసాని చేసుకొని సో వీళ్ళకి ఇప్పుడు ఆ చిల్లర కావాలి అంటే ఎంతో కొంత ఈయన మిగతా జీవితం బతికే అంత సరిపడా ఎంతో కొంత అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు నిజంగా ఏ గవర్నమెంట్ జాబ్ ఏదో చేసి పార్టీకి రిటైర్ అయినా అంతే వస్తుందేమో ఆయనకి మేబీ ఆ మాత్రం మోతాదు మిగతా జీవితకాలం కలపడానికి వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత దండుకోవాలని వచ్చాడు అదే చెప్తున్నా ఇప్పుడు ఒక రైటర్ మంచి సందేశాత్మకమైన సినిమా ఇచ్చాడు ఇట్లాంటి బుద్ధులు ఎందుకు పుడతాయో మనుషులకు అర్థం కాదు కానీ అసహ్యం వేస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఇంకా అంటే ఇప్పుడు ఏంటి తను ఒక కొత్తగా మళ్ళీ ఒక కేసు ఫైల్ చేసేసి నాకు నాకు కాపీ కొట్టాడని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారా ఏంటి ఏంటి అంటే తెలిసినప్పుడు ఓవరాల్గా వీళ్ళకి కావాలి చిల్లరే గొడవ ఎంత పెద్దగా అంత అంత చిల్లర వస్తాయి ఇప్పుడు ఆ మధ్యకాలంలో మన కోమలి ఉంది ఆ పిల్లకి బుద్ధి కూడా వక్రీకరించి ఏం చేసింది ఆ సారంగ దర్య పాట మీదకి వెళ్ళింది గొడవకి అసలు నీకు ఏం కావాలమ్మా ఏం కావాలి ఏం కావాలి ఏం అడిగితే లాస్ట్కి చిల్లరే కావాలి అనింది ఈ సర్దు మీద బాగానే అయిపోయి సెట్ అయిపోయింది అది తర్వాత మళ్ళీ మన బలగం వేణు కాకి ముట్టుడు అనే టాపిక్తోని ఆయన ఎవరో వచ్చారు ఇది నా కదా నా కదా అని పిచ్చుక నా కథ వాళ్ళు కూడా ఏదో రకంగా సర్దుమనిగింది లేదు హిట్ అయితేనే ప్రాబ్లం మామూలుగా ఉంటే ఏం కాదు ఏ మన కాంతారకే కాంతార వాళ్ళైతే వాళ్ళు చేసిన తప్పేలే నవరస మ్యూజిక్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ దించితే ఇక పాపం అంటే తీసుకుని నేను కాంతార చేసిన తప్పేండి తెలుసా మీ మ్యూజిక్ చాలా బాగుందండి మేము మా సినిమాలో వాడుకోవాలనుకుంటున్నాము మీకు దీనికి సంబంధించి ఎంతో కొంత ఇస్తాము ప్లీజ్ మీరు ఏమనుకోకుండా ఎట్లా పాట అయిపోయింది చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని వాళ్ళు కూడా ఐదో పదో ఇవ్వండి సార్ మీరు అడిగడం మీకు చాలా గొప్ప విషయం అనుకుంటారు లిరక్స్ కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం ఏమన్నా మానవత్వం మిగిలి ఉంటే వద్దులేండి సార్ పర్లేదు వాడుకోండి దాన్నే ఉంది అంటారు అట్లా కాకుండా చెప్పబెట్టకుండా వాడి అది బాగా హిట్ అయిపోతే వీళ్ళకి వంకర బుద్ధులన్నీ వస్తూ అనమాట వంద డిమాండ్ చేద్దామా ఐ యాభై డిమాండ్ చేద్దామా ఇట్లాంటివన్నీ వస్తాయి కానీ వాళ్ళు వేర్లే వాళ్ళకేంటంటే కొంచెం ఆత్మ మనం దెబ్బ తిని అట్లాంటి పనులు చేస్తారు కానీ ఇక్కడ శ్రీమంతుడు విషయంలో మనిషి బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేసాడు సో ఇది నాకు చాలా నీచంగా అనిపిస్తుంది ఇంకా అంతకంట ఇప్పుడు ఆ చిల్లర తీసుకుని ఆయన ఎన్ని రోజులు బ్రతికినా ఎంత తిన్నా కూడా ఒక చచ్చిన శవం లాగానే నాకు అనిపి ఆ తిండి అసలు ఎలా అరుగుద్దో కూడా తెలియదు ఎఫెక్ట్ దేవర సినిమా మీద పడే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఇది గా చెప్పాలంటే మెయిన్ అసలు ఇంకో టాపిక్ నేను మాట్లాడాలనుకున్నా బట్ కట్టే కొట్టే ఇలా చెప్పేస్తే ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం ఓవరాల్గా టార్గెట్ కొరటాలా కొరటాలని ఇబ్బంది పెట్టడం ఆచార్య తర్వాత నుంచి అసలు కొరటాలనే మనిషి ఇండస్ట్రీలోనే ఉండకూడదు అని అది ఒక వర్గానికి ఉందిలే సో కావాలని ఇబ్బంది పెడతా ఈ రైటర్ని కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీ వెనకాలం ఏమి ఉన్నావు నువ్వు రెచ్చిపో అని చెప్పేసి ఇచ్చినటువంటి ఇదంతా ఒక కుట్ర యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కుట్రలో భాగం ఈయన బుద్ధి అయితే గడ్డి తినిదింది లేదు తప్పులేదు కుట్రలో భాగం అంతే ఆ వచ్చిన వాడిని వీడు చెప్పుతో ఒకటే పోతే పోయినారా నాకు అప్పుడు ఇచ్చిన డబ్బులు బాగానే ఉన్నాయి మీరంతా అంటే అయిపోయేది అది ఇది ఏదో భలే ఉంది అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఓవరాల్ గా కొరటాలనే మనిషి ఇండస్ట్రీలోనే ఉండకూడదు అండ్ ఎన్టీఆర్ దేవర సినిమా జాప్యం అవుతా ఉండాలి అది రిలీజ్ కూడా అవ్వకూడదు దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగమే ఇవన్నీ కూడా అంటే ఇదంతా చూస్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దేవర సినిమా మీద ఎట్లయినా ఆపేయాలి అంటే మొన్న కూడా దేవర వాయిదా పడిందంట అనే వార్తని కావాలని బాగా హైలైట్ చేసే సంథింగ్ అసలు అది వస్తనే లేదు అనే రేంజ్కి చెప్పారు టార్గెట్ కొరటాల టార్గెట్ ఎన్టీఆర్ దాంట్లో అదొక పెద్ద ఆపరేషన్ దాంట్లో భాగంగా ఒక చిన్న ఎపిసోడ్ ఇది అంతే